మైలవరం నియోజకవర్గంలో వైసీపీలో వర్గ పోరు ఒకవైపుంటే టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమ సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. 100 కోట్లు ఇస్తామంటూ వస్తున్న రాజకీయ వ్యభిచారులను తరిమి కొట్టాలంటూ మండిపడ్డారు. మైలవరం నియోజకవర్గం గుంటుపల్లిలో జరిగిన టౌన్ హాల్ మీటింగ్ లో దేవినేని ఉమ ఎంపీ కేశినేని నాని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సునా చౌదరిలపై ఫైర్ అయ్యారు. జైలుకైనా వెళ్తానే కానీ తగ్గేది లేదంటూ ఫైర్ అయ్యారు. పార్టీ తుకి రాజకీయ వ్యభిచారం చేస్తున్నారు ఈ దుర్మార్గులు అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తాను. 700 కోట్లు మనకు కావాలా? 89లో పార్టీని ఓడించడంలో ఈ దుర్మార్గుడు కూడా వీళ్ళు అయ్యి ఉన్నాడు. 2019లో నన్ను ఓడించడానికి ఈ దుర్మార్గుడు 2014లో కేశినేని గారి ద్వారా పార్టీలో చేరి నందిగామిని మైలవరాన్ని తాకట్టు పెట్టి మన దెబ్బతీశాడు, దొంగ దెబ్బతీశాడు.